ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషభ రాశి వారికి ఆర్థికంగా కొంత మెరుగ్గా ఉంది పెట్టుబడి పెట్టిన కొన్ని విషయాల్లో నష్టం రావటం లేకపోతే లాభాలు రాకపోవటం జరుగుతుంది వివాహ శుభకార్యాల విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది కొత్త తేదీని ఎంచుకోవాలని మళ్ళా వ్యవహారం మొదటికి వచ్చిందని భావిస్తారు ప్రతి విషయంలోనూ మీ అభిప్రాయాలకి చాలా విలువ ఉండేది ఇప్పుడు ప్రతి విషయంలోనూ చిన్నవాళ్ళ మాటలు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రపంచానికి మహమ్మారిగా పట్టినటువంటి ఒక వైరస్ వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు అదే కొనలో విలువైనటువంటి వస్తువుల్ని బంగారం వంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు ఈ ఇబ్బందికరమైన వాతావరణం వల్ల మీరు ఒక్కళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారని ప్రతి వాళ్ళకి నష్టాలు కష్టాలు ఇవ్వటం వస్తున్నాయని మీరు గ్రహిస్తారు వాళ్ళతో కంపేర్ చేస్తే మనం జరిగే నష్టం చాలా తక్కువ అని మీరు భావిస్తారు సమాజంలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలనుకునేటువంటి మీ మనస్తత్వానికి సమాజానికి పట్టినటువంటి కరోనా వల్ల సమాజానికి పట్టినటువంటి ఈ కరోనా వల్ల సంభవిస్తున్న పరిస్థితుల వల్ల ఫలితాల వల్ల మీరెంతో మానసికంగా కుంగిపోతారు జరిగే నష్టమంతా నాకే జరిగిందనే విధంగా మీ యొక్క మానసికమైనటువంటి తత్వం ఆ విధంగా ఉంటుంది కళ్ళ ముందు చక్కగా ఎదుగుతున్నటువంటి పొలాలు కానివ్వండి వృక్ష సంపద కానివ్వండి ఉద్యానవన సంపద కానివ్వండి అవన్నీ మీ కళ్ళ ముందే రాలిపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది అదేవిధంగా ఎక్కడికి వెళ్ళటానికి వీలైన పరిస్థితి కూర్చొని రాద్దామంటే నిద్ర రావటం తర్వాత మళ్ళీ నిద్ర పట్టకపోవటం ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది పుస్తకాలు చదువుకుందామంటే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి ఎంతలో కొంత పుస్తకాలతోటి కాలక్షేపం చేద్దామని భావిస్తారు ఆ విధంగా కొంతవరకు చేయగలుగుతారు సంతాన సంబంధాల విషయాల్లో అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది అందరూ ధైర్యంగా ఉంటారు నువ్వేం భయపడబాకు మేము బాగానే ఉన్నాం బాగానే ఉంటాం అని మీకు సందేశాలు ఇస్తుంటారు మీకు విషయాలు చక్కగా చెప్తారు ఏది ఏమైనప్పుడు కూడాను ప్రపంచానికి విపత్తుగా వచ్చినటువంటి వైరస్ వల్ల మీరు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంతో ఇంతో దెబ్బతింటారు ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు ప్రతిరోజు ప్రతిరోజు కూడాను అష్టములుగా తెలియంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన